కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజనాలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెముక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజనాలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగారం వెంకటస్వామితో పాటు ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటల హరి, గడ్డం రేణుక, నాయకులు కూరగాయల కోమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజాచారి, నాగుల రాము గౌడ్, వస్తాద్ కృష్ణ గౌడ్, లింగంపల్లి కిరణ్, కులకాని రాజు, సాయిని అంజయ్య, పోతుగంటి వెంకన్న, చిలువేరి శ్రీనివాస్, రావేరి నాగరాజు, మెండే రాజు, పల్లెపు రాజేందర్, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజా సమస్యల గురించి పోరాడే వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారి 55వ జన్మదిన వేడుకలను ఈరోజు వేములవాడ పట్టణంలో రాజన్నకు కోడెమొక్కు చెల్లించి రాజన్న గుడి ముంగట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. నిరంతరం ప్రజా సమస్యల గురించి పాటుపడే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. అతన్ని రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నాం. ఈరోజు పెద్దలు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారి 55 పడుతున్న సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వారికి వారి ఆరోగ్యాలు ఉండాలని దర్శనం చేసుకొని గుడి ముందు కేక్ కట్ చేయడం జరిగింది. ఇలా ప్రజా జీవితంలో ఆయన ప్రతినిత్యం ప్రజల కోసమే ఉండే వ్యక్తి ఇలా శ్రీనివాస్. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా 30 సంవత్సరాలతో పోరాటం చేసుకుంటూ గెలిచినా ఓడినా ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి పట్టించుకునే ఒక మానవత వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఆయనే చేస్తున్న సేవలు మొన్నటి విషయాలు చూస్తుంటే 2 సంవత్సరాలు కరోనా విషయంలో ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు వెళ్ళిపోతే ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి పట్టించుకునే నాయకులు లేక ఉన్నప్పుడు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి పోయి ఇలా కరోనా విషయంలో కూడా ధైర్యం చేసి ఇంటికి పోయి ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందన్నా అని మాట్లాడే విధానం ఇలా ఒకసారి ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇలా అధికార పార్టీ నాయకులు ఈ సంవత్సరం అయితే ఎలక్షన్లు ఉందనగా ఇలా అన్ని విషయాలలో కూడా ఇది చేసినా అనేది కొబ్బరికాయలు కొడుతురు తప్ప మళ్ళీ ఈసారి ఇట్లా మోసపోయి ఇట్లా ప్రజలేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు వెనుకబడిపోతాం. ఇలా వేములవాడ పట్టణం పూర్తిగా వెనుకబడిపోయింది. దీన్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఇలా 1 ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయని మళ్ళీ వస్తుర్రు. 40 సంవత్సరాలు ఒకే కుటుంబానికి ఇచ్చినాం. ఒక్కసారి ప్రజా జీవితంలో ఉండే పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వాలి. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజల జీవితంలో ఉండే వ్యక్తి కాబట్టి కాన్సెప్ట్స్ ప్రజలను కూడా కోరుకుంటున్నాం. ఎందుకు అనంటే ఒక్కసారి అవకాశం ఇచ్చే పరిస్థితిలో ప్రజలు గుర్తించాలని కూడా మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు